డిసెంబర్ 2022 ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండలో మా గ్రామ పంచాయతీ పరిధిలో మేము సమాచార హక్కు ప్రచార వేదిక తరపున ఇంటింటికి ఆర్టీఐ ప్రజా చైతన్య యాత్ర అని చెప్పి తిరుగుతున్నాము. మాకు అనుకోని విధంగా ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పటికే సమాచార హక్కు చట్టాన్ని ఇక్కడ కుర్రవాళ్ళు ఉపయోగించారని, దాని ద్వారా 1013 సమాచార హక్కు పత్రాలు వచ్చినాయని, దాని మీద ఇప్పటికే రోడ్ల కొలతలు తేడా వచ్చినందున వాళ్లే స్వయంగా రోడ్లు కొలుస్తున్నారు. సహజంగా ఏంటంటే సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న దాన్ని ఫిర్యాదుగా చేస్తే సెక్షన్ 201 ప్రకారం కానీ లేదంటే ఫిర్యాదు మేరకు కానీ పై అధికారులు వచ్చి కొలతలేసి ఒప్పజెప్పాలి. కానీ ఇక్కడ కుర్రవాళ్ళంతా ఒక టీంగా ఏర్పడ్డారు. ఈ టీంగా ఎందుకు ఏర్పడ్డారు అని అంటే వారు చెప్పేది ఏంటంటే గత 2 సార్లు కూడా ఓడిపోయిన సర్పంచ్ గారు చాలా బాధపడుతున్నారు. అయినప్పటికీ సరే ఒక విద్యావంతుడు అభ్యుదయ కుటుంబం నుంచి గెలిచారు. వారు ఎందుకో కానీ ఇక్కడ ఎవరిని పట్టించుకోవట్లేదు, ఆ పనులు చేయకుండానే డబ్బులు ఖర్చు చేసినట్టు చెప్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏది ఏమైనా ఒక మంచి పరిపాలన రావాలని, ఓటుకు నోటిచ్చే సంస్కృతి పోవటానికి పునాది ఇదే గ్రామం కావాలని మేము కోరుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే టీం పనిచేస్తున్నదో అదే టీంని ఆ పాలకవర్గంలో ఇదే పంచాయతీ కార్యాలయంలో మాకు చూసే అవకాశం ఇక్కడ కుర్రవాళ్ళు కల్పించాలని, మీరు నీతి నిజాయితీగా పనిచేయండి, అదే సందర్భంలో ఈ లెక్కలన్నీ వచ్చిన తర్వాత మేము సహకరిస్తాం, టైప్ చేద్దాం. ఇక్కడ సర్పంచ్ గారికి వ్యక్తిగతంగా మనం వ్యతిరేకం కాదు, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం డబ్బులు వంచి వాటిని మళ్ళీ అప్పుతో సహా మళ్ళీ తీర్చుకోవడానికి అందరు చేసిన విధంగానే ఇక్కడ జరుగుతుందని మేము అనుకుంటు. ప్రజా చైతన్యం ఉంటే ఎమ్మెల్యే కాదు వాళ్ళమ్మ బాబైనా కూడా దిగొచ్చి నిధులు కేటాయించాల్సిందే. ఇది చైతన్యవంతమైన పెద్ద గ్రామం కాబట్టి ఈ గ్రామంలో ఇప్పుడు ఏర్పడే టీమే పాలకవర్గంగా వచ్చే 2015లో పంచాయతీ పాలకవర్గంగా ఏర్పడాలని, మా కళ్ళారా చూడాలని, ఆ విజయోత్సవ సభ కూడా ఇలా జరపాలని కోరుకుంటున్నాం. మా సమాచారకు ప్రచార వేదిక ఇంటింటికి ఆర్టీఐ దానికి ఇక్కడ కుర్రవాళ్ళంతా మద్దతు ఇచ్చి మా యాత్రకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ కార్యక్రమం మీ చేస్తున్న పోరాటం సక్సెస్ కావాలని, ఆ పోరాటం ఇక్కడ ఎవరికో వ్యక్తిగతంగా సర్పంచ్ అభ్యర్థి కోళ్ళకి వ్యతిరేకం కాదు, అందరూ ఒకే కమ్యూనిటీ అయినప్పటికీ ఎవరైనా కూడా పదవిలో ఉండి భీష్మించకపోతే వాళ్ళు దారిలో పెట్టుకొని మంచిగా ఈ పంచాయతీ పరిపాలన జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక